బైబిల్ ఇలా మాట్లాడుంది మీలో పాపము లేదు అని చెప్పినట్టు దేవుని మీరు అబద్ధికునుగా చేస్తున్నారు అని చెప్పాడు సో ఎవ్రీ మ్యాన్ ప్రతి మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు ఇందులో గు గ గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇది మీరు మనుషుల అపరాధములు క్షమించకపోతే మీ అపరాధములు కూడా ఏం చేయబడన్నాడు క్షమించబడవు అన్నాడు ఏమండి మనము మనుషులతో అపరాధములను క్షమించకపోవచ్చేమో కానీ వాళ్ళతో పెద్ద గొడవ అయితే ఎంత మాత్రం మనం పెట్టుకోం కలిసినప్పుడు ప్రేమగానే మాట్లాడుకుంటాం దూరం అయిపోయిన తర్వాత మేబీ ఉన్న సంబంధమును బట్టి అంత పూర్తిగా క్షమించకపోయినా కక్షలు అయితే ఎంత మాత్రము ఉండనే ఉండో అప్పుడు దానివల్ల వచ్చిన ప్రమాదం ఏంటంటే బైబిల్ మాట్లాడుతుంది తండ్రి అంటే మీ అపరాధములను కూడా ఆయన క్షమించడం అన్నాడు అలా క్షమించకుండా పోతే ఎన్నో అపరాధములు అవుతాయి అపరాధములు కలిగిన ఈ వ్యక్తి ఖచ్చితంగా తండ్రి అద్దొక్క ఎంత మాత్రము చేరనే చేరలేడు అంటే ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినముల ప్రకారము మనిషి పరలోకి వెళ్ళటం చాలా కష్టమైన విషయంగా ఉంది మతే సువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయం కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం గురించి మాట్లా కొండ మీద ప్రసంగం చేస్తాడు ఆ ప్రసంగంలో ఇది మీరు తండ్రికి సమానమైన పరిశుద్ధత ఉంటేనే మీరు పరలోకం చేరతారు అని ఐదో అధ్యాయంలో ధర్మశాస్త్రం యొక్క వివరణను ఆయన చాలా ఇస్తాడు మీరు హత్య నరహత్య చేయొద్దున్న మాట మీరు విన్నారు కదా నిజానికి నరహత్య చేయటము అంటే తోటివాడి పైన పగ ఉన్న వ్యర్ధుడా అని చెప్పినా కానీ మీరు ఏం చేస్తున్నారు నరహత్య చేస్తున్నారు అన్నాడు ధర్మశాస్త్రములో ఉన్న ఆరు వందల పదమూడు ఆజ్ఞలను యొక్క స్టాండర్డ్స్ని చెప్తా ఉన్నాడు ఏమండి ఐదో అధ్యాయం ఆరో అధ్యాయము ఏడో అధ్యాయము దేవుని యొక్క పరిశుద్ధత యొక్క స్టాండర్డ్స్ మనం చెప్తా ఉంది మీరు అనుకుంటున్నట్లుగా దేవుడు ఇంతకాదు పరిశుద్ధత కలిగిన వాడు ఆయన స్టాండర్డ్స్ చాలా పెద్దవి అని చెప్తా ఉన్నాడు నిజానికి ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయము మీరు వీటిని వీటినన్నిటినీ పాటించండి అని చెప్పడానికి కాదు చెప్తుంది ఆయన వీటిని మీరు ఖచ్చితంగా పాటించ లేరు అని చెప్తా ఉన్నాడు అందుకే మీకు మెస్ అయ్యే అవసరమని యూదులకు చెప్తా ఉన్నాడు మీకు మీరుగా ఈ పాటించలేరు కాబట్టి మీరు మీ కొరకు పాటించగలిగిన ఒక దేవుడు కావాలి ఆయనే నేను అని యేసుప్రభువారు ఆయన ఆ సువార్తలో చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు మనం ఏమనుకుంటున్నామంటే ఐదు ఆరు ఏడు అధ్యాయాలు వాటినన్నిటినీ పాటించాలి అనుకుంటున్నాం విచ్ ఈజ్ వెరీ హైలీ ఇంపాసిబుల్ ఎట్లా మ సింపుల్ మా మాట చెప్తున్నాం ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు మనుషుల అపరాధములు మీరు క్షమిస్తే తండ్రి మీ అపరాధములు కూడా క్షమిస్తాడు మీరు తండ్రి యొక్క మీరు మనుషుల యొక్క అపరాధములు క్షమించలేరు అన్నీ కాబట్టి తండ్రి మీ అపరాధములు ఆయన ఏం చేయలేడంట క్షమించడం అన్నాడు ఎందుకని ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఏమండి బైబిల్లో రెండు నిబంధనలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన రెండు క్రొత్త నిబంధన అన్నాడు ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన హెబ్రి పత్రిక వెళ్తే మీ తీయక్కలేదు జాగ్రత్తగా వినండి ఆ మొదటి నిబంధన లోపము లోపము ఉంది కాబట్టి రెండవ నిబంధన వచ్చింది అన్నాడు మొదటి నిబంధన ఏది పాత నిబంధన దానికి మరొక పేరు చెప్పండి ధర్మశాస్త్రం మరొక పేరు మోషే నిబంధన అనొచ్చు బైబిల్ మాట్లాడుతుంది పాత నిబంధనలో మోషే నిబంధనలో ఏమందన్నాడు లోపము కలిగిన నిబంధన అని చెప్తున్నాడు సో ఏసుక్రీస్తు ప్రభు వారు ఐదు ఆరు ఏడు అధ్యాయంలో దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఏమండి ఆయన ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇట్లా చెప్పచ్చు నేను చూస్తున్నాను చూడండి గలతీ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినాం వెరీ ఇంపార్టెంట్ వచ్చినాం అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమాన్ని పంపాను ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రమును కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడేను క్రైస్ట్ వాజ్ బోర్న్ అండర్ లా క్రీస్తు ధర్మశాస్త్రం క్రింద పుట్టాడు అని చెప్తున్నాడు అందుకే మనకు ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో దేవుని యొక్క స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నాడు పాత నిబంధనలో క్షమాపణ ఎట్లా వచ్చేది మనం ఇతరులను క్షమిస్తే అప్పుడు తండ్రి మనల్ని క్షమించేవాడు అంటే మన పాప క్షమాపణ మనం క్షమించిన దానిపైన ఆధారపడి ఉంది మనం క్షమించామా ఇతరుల పాపములు అప్పుడు తండ్రి నా పాపము క్షమిస్తాడు ఇది పాత నిబంధన క్రొత్త నిబంధనలో క్రీస్తు బలియాగమును బట్టి ఆ బలియాగమును విశ్వసించిన దానిని బట్టి మనకేమొస్తుందంటున్నాడు పాప క్షమాపణ వస్తున్నాడు చాలా ఇంపార్టెంట్ విషయం పాత నిబంధనలో మానవునికి క్షమాపణ ఎలా వచ్చింది అంటే నేను క్షమించిన దానిని బట్టి నాకు పాప క్షమాపణ వచ్చింది క్రొత్త నిబంధనలో క్షమాపణ ఎలా వస్తుంది అంటే క్రీస్తు బలియాగము చేశాడు ఆ బలిని విశ్వసించిన దానిని బట్టి నాకు క్షమాపణ వస్తుంది అక్కడ నా పనిపైన ఆధారపడి ఉంది నా క్షమాపణ ఇక్కడ క్రీస్తు చేసిన బలియాగమును విశ్వసించిన దానిపైన ఆధారపడి ఉంది పాప క్షమాపణ అందుకనే పాత నిబంధనలో నా పాపములు పూర్తిగా క్షమించబడే అవకాశం లేదు క్రొత్త నిబంధనలో క్రీస్తును విశ్వసించిన దాన్ని బట్టి నా పాపములు సంపూర్తిగా పరిపూర్ణంగా క్షమించబడే అవకాశం ఉంది హెబ్రి పత్రిక ఎనిమిదో ఆద్యం పన్నెండు వచ్చినాం నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇంకెన్నడూ జ్ఞాపకమునకు చేసుకునని ప్రభువు సెలవిచ్చున్నాడు ఇట్లా అన్నాడంట నేను వారి దోషములు ఇంకెన్నడూను జ్ఞాపకమునకు చేసుకోను విన్నారా ఎందుకు తండ్రి మన దోషములు జ్ఞాపకం చేసుకోడు మన మన అపరాధములు మన పాపములు ఎందుకు జ్ఞాపకం చేసుకోడు వెరీ సింపుల్ కలవరికొండ పైన యేసు మన పాపములన్నిటిని అనుభవించేశాడు కాబట్టి యోహన్ సువార్త ఒకటి ఇరవై తొమ్మిది అంటాడు ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అన్నాడు ఆయన మానవుని యొక్క ప్రతి పాపమును మోసుకొనిపోయాడు పాత నిబంధనలో పాపము కప్పబడేది కొత్త నిబంధనలో పాపము తీసివేయబడింది పాత నిబంధనలో గొర్రెల యొక్క రక్తమును బట్టి ఎట్ల యొక్క రక్తమును బట్టి మానవునికి పాప క్షమాపన అంతకంటే శ్రేష్టమైన వాగ్దానం అంతకంటే శ్రేష్టమైన నిబంధన ఉంది అది కొత్త నిబంధన ఈ నిబంధనలో శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే పాపము కప్పబట్టం కాదు పాపము పూర్తిగా తీసివేయబడుతుంది పాపము నేను చేసిన ఒప్పుకున్న దానిని బట్టి క్షమాపణ కాదు ఇక్కడ పాపము క్షమించబట్టం క్రీస్తు చేసిన బలిని విశ్వసించిన ద్వారా మానవునికి క్షమాపణ వస్తుంది ఒక వచ్చిన చదువుతా లేవికాండం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినాం పాత నిబంధనలో లేవికాండం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినాం అతను దహన బలిగా అర్పించే పశువులు పశువు తల మీద తను చేయించవలను అతని నిమిత్తము ప్రాయశ్చితము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును పాత నిబంధనలు నా పక్షముగా చనిపోతుంది బైబిల్ చెప్తుంది ఒక పశువు పైన నా తల నా చేతిని ఉంచుతాను అది దహన బలిగా అర్పించు అర్పించబడుతుంది తద్వారా నా పాపమన్నీ దాని మీదకి వెళ్తాయి అది చనిపోతున్నట్లుగా కనిపిస్తుంది నిజానికి దాంతోపాటు నేను కూడా చనిపోతున్నాను క్రొత్త నిబంధనలో నా స్థానంలో ఏసు చనిపోయాడు ఏసు చనిపోయాడు ఏసు చనిపోయాడని విశ్వసిస్తే నేను కూడా ఏసుతో పాటు చనిపోతున్నాను అక్కడ క్షమాపణ పూర్తిగా పరిపూర్ణంగా సంపూర్ణంగా కలగట్లేదు ఇక్కడైతే క్షమాపణ పూర్తిగా సంపూర్ణంగా పరిపూర్ణంగా కలుగుతున్నట్లుగా చూస్తున్నాం చూడండి పత్రిక పదో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు నేను మీకు చూపిస్తా పత్రిక పదో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి మూడో వచ్చిన వరకు నేను రెండు ప్యాసేజ్ని కంపేర్ చేస్తాను సో దట్ మీకు చాలా ఈజీగా ఈ క్షమాపణ అర్థమైపోతుంది మొదటి హెబ్రీ పత్రిక పదో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినా చూస్తాం రెండో ప్యాసేజ్ ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు చూస్తున్నాను నేను చదువుతున్నాను చూడండి జస్ట్ చదివితేనే మీకు అర్థమైపోతుంది పదో అధ్యాయము ఒకటి నుంచి మూడు ధర్మశాస్త్రము అనగా పాత నిబంధన ఎట్లా రాబోచున్న మేలులు చేయగలది కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు కనుక యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులను వాటిని తెచ్చు వారికి ఎనడును సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు అన్నాడు ధర్మశాస్త్రములో ఏటేటా బలు అర్పిస్తూ ఉన్నారు ఏ రోజు అర్పిస్తారు ప్రాయశ్చిత్తార్థ దినము రోజున అర్పిస్తారు డే ఆఫ్ అటోన్మెంట్ ఓం కపూర్ అన్నాడు ఆ రోజున ఏం చేస్తున్నారు మనుషులు బలిని అర్పిస్తున్నాడు ఇక్కడ కొన్ని పదాలు చూస్తే కనుక ఏటేటా అర్పిస్తున్నాడు కుంగ అర్పిస్తున్నాడు ఒకటే విధమైన బలిని అర్పిస్తూ ఉన్నాడు అయితే వాటిని అర్పించు వారికంట ఏం కలగజేయలేకపోయింది ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయ లేకపోయింది ఒకవేళ మానవునికి పాత నిబంధనలో ఒకటేసారి బలి అర్పించిన దానిని బట్టి క్షమాపణ వస్తే ఏటేటా బలి అర్పించవలసిన అవసరత ఉండేది కాదు ప్రధాన యాజకుడు మారేవాడు కాదు ప్రధాన యాజకుడు మారుతున్నాడు ఏటేటా బలి అర్పించబడుతుంది అంటే క్షమాపణ పూర్తిగా జరగటం లేదు అంటే సంపూర్ణ సిద్ధి అతను ఎంత మాత్రము కలగ చేయలేదు అలాగు చేయగలిగిన ఎడల మీరు చూడాలి బైబిల్ బైబిల్ చూడాలి అలాగు చేయగలిగిన ఎడల ఎలాగు చేయగలిగిన ఎడలా సంపూర్ణ సిద్ధి కలగజేసిన ఎడల మానవునికి బలి అర్పించిన దానిని బట్టి క్షమాపణ వచ్చిన ఎల మానవుడు అర్పించిన అర్పణ బట్టి సంపూర్ణంగా క్షమించబడిన ఎడల సేవించువారు ఒకసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తి ఇంకను ఉండదు చూసారా మీకు పాప జ్ఞప్తి ఉంది కాబట్టి ఏటేట మానకుండా ఏం చేస్తున్నారు ప్రాయశ్చిత్తం అర్పిస్తున్నారు బలిని అర్పిస్తూ ఉన్నారు అంటే పాత నిబంధనలో మనిషికి పాప క్షమాపణ సంపూర్తిగా కలగడము లేదు అందుకని వానికి ఏముంది అంటున్నాడు పాప జ్ఞప్తి ఉంది అన్నాడు కనుక వాటిని అర్పించుట మానదురు కదా ఒకవేళ మానవునికి పాప క్షమాపణ పాత నిబంధనలో సంపూర్తిగా ఒకటేసారి వస్తే వారు ఏం చేస్తారు బలిని అర్పించటము మానేస్తారు ఎందుకని రిపీటెడ్గా అర్పించవలసిన అవసరత లేదు ఎందుకు అర్పిస్తున్నాడు బలిని క్షమాపణకు కర్పిస్తున్నాడు క్షమాపణ వచ్చేస్తే సంపూర్తి అయిపోతే పరిపూర్ణమైపోతే వచ్చే సంవత్సరం మరలా అర్పించవలసిన అవసరత ఉంటుందా ఉండదు అయినా ఎందుకు అర్పిస్తున్నారు వాళ్ళకి తెలుసు ఏమని వాళ్ళ పాప క్షమాపణ సంపూర్తి కాలేదు అని అది పరిపూర్ణము అవ్వలేదు అని వారికి ఇంకా పాప జ్ఞప్తి ఉంది అని వాళ్ళకి వాళ్ళకి బాగా తెలుసు అందుకనే వారు ఏం చేస్తున్నారు ఏటేటా అర్పిస్తూ ఉన్నారు అయితే ఆ బలు అర్పించు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అన్నాడు ఏమండి బలి అర్పించిన ప్రతిసారి అంట వాళ్ళు గుర్తొచ్చే ఒక విషయం మేము పాపులము మా పాప క్షమాపణ పూర్తిగా సంపూర్తిగా అవ్వలేదు అనే విషయం వాళ్ళకు అర్థమవుతుంది చూడండి హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చినములు అంతేకాదు ప్రధాని యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములో లోనికి ప్రవేశించినట్లు ఆయన ఆయన ఎవరు యేసు అనేక పర్యాయములు తను తను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు అట్లా అట్లయినలా జగతికి పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడాల్సి వచ్చును ఏసంట ఆయన గుడారంలోకి ప్రవేశించారంట ప్రధాన యాజకుడు ప్రవేశించినట్లుగా ఏటేటా ప్రవేశించట్లేదంట ఒకటేసారి ప్రవేశించాడు తద్వారా మానవునికి సంపూర్తిగా పరిపూర్ణంగా పాప క్షమాపణ వస్తుంది అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తను తానే బలిగా అర్పించుకునటం వలన పాప నివారణ చేయుటకై గమనించారా ఆయనంట పాప నివారణ చేయడానికి ఏం చేశాడు ఆయన ఇది ఒక్కటేసారి ప్రత్యక్ష పరచబడెను ఎన్నిసార్లు ఒక్కసారే ప్రత్యక్ష పరచబడ్డాడు అంటే అర్థం తెలుసా మానవుని యొక్క పాపములు ఏసు ఒక్కసారే బలి అయిన దానిని బట్టి వన్స్ ఫర్ ఆల్ ఒకటేసారి పాపములు క్షమించ బడ్డాయి అంటున్నాడు మనుషులు ఒకసారే మృతి పొందవలేను కదా మనుషుడు ఒకసారే మృతి పొందుతాడు ఏసు ఒకసారే మృతి పొందాడు అంటే మానవుని పాపక్షమాపణ ఒకటేసారి జరిగిపోయింది ఏ క్షణములో ఏసు దేవుడు అని విశ్వసించా చూశారు ఆ క్షణములోనే మీ పాపములు క్షమించబడ్డాయి అంటే అర్థం చెప్పనా మీరు మీ వెనకాల పాపములు క్షమించబడ్డాయి ఈరోజు పాపములు క్షమించబడ్డాయి రాబోతున్న పాపములు క్షమించబడ్డాయి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఆ ఆ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న ప్రతి పాపము ఏసు యొక్క ఒక్క బలిని బట్టి క్షమించబడ్డాయి మీ పాప క్షమాపణ సంపూర్తి అయిపోయింది మీ పాప క్షమాపణ పరిపూర్ణమైపోయింది చూస్తున్నాం మనము అదిగో ప్రత్యక్షపరచబడాను మనుషులు ఒక్కసారే మృతి పొందవలేను వలన నియమించబడిను ఆ తర్వాత తీర్పు జరుగును అలాగునే క్రీస్తు కూడా అనేకుల ఎంతమంది ఎంతమంది కొరకు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకున్న వా కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షపరచబడతాడు ఏ సంట ఒకటేసారి అర్పించబడ్డాడు రిపీటెడ్గా ఏమి అర్పించడు ఆయన ఆయన ప్రతి సంవత్సరము గురారంలోనికి ప్రవేశించాడు ఒకటేసారి ప్రవేశించాడు వాట్ డస్ ఇట్ మీన్ దానికి అర్థము నీ పాపములు పరిపూర్ణంగా ఒకటేసారి క్షమించబడ్డాయి అని అర్థం పాత నిబంధనలో నీ పాపముల యొక్క క్షమాపణ జరగటం లేదు కొత్త నిబంధనలు నీ పాపములు ఒకటేసారి క్షమించబడుతున్నాయి పాత నిబంధనలో ఇదిగోండి క్షమాపణ ప్రాయశ్చిత్తార్థ దినం రోజున జరుగుతున్నాయి క్రొత్త నిబంధనలో క్షమాపణ సిలువలో జరిగింది పాత నిబంధనలో సంవత్సరమునికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థమలోనికి వెళ్తాడు క్రొత్త నిబంధనలు ఏసు ఒకటేసారి కల్వరి పైన మరణించాడు నేను ఇలా చెప్తా నీ పాపములు ఒకటేసారి శుద్ధి చేయబడ్డాయి అవి ఎంత మాత్రము రిపీటెడ్గా చేయబడవు ప్రోగ్రెసివ్గా నెమ్మది నెమ్మదిగా నీ పాపములు క్షమించబట్టము కాదు రోజులు గడుస్తున్న కొలది నీ పాపములు క్షమించబట్టం కాదు నిన్న చేసిన పాపములు ఈరోజు పాపములు రేపటి పాపములు పూర్తిగా క్షమించబడ్డాయి ఆ మేన్ అని చెప్దామా ఆమెన్ చెప్ప నా పాపములు ఏసును విశ్వసించిన రోజున పూర్తిగా క్షమించబడ్డాయి కాబట్టి ఏం కాదు ఇక పాపి కాదు సో నేను పాపిని ప్రభువ పాపిని ప్రభు అని మీరు పలుమార్లు ప్రార్థన చేయటం అన్యాయం ఎందుకు తెలుసా పాత నిబంధనలో అయితే పాప జ్ఞప్తి ఉంది కొత్త నిబంధనలో పాప జ్ఞప్తి లేదు పాత నిబంధనలో చనిపోయింది పశువు క్రొత్త నిబంధనలో చనిపోయింది ఏసు ఇక్కడ రిపీటెడ్గా చనిపోడు కాబట్టి నీ పాపములన్నీ పూర్తిగా క్షమించబడ్డాయి అన్ఫార్చునేట్లుగా నా పాపములు క్షమించబడలేదు అని ఆలోచన కలిగి ఇంకా మీరు పాప జ్ఞప్తిలోనే అపరాధ భావంలో జీవిస్తారు అది అపవాదికి బాగా ఇష్టమైన విషయం మీ శత్రువుకి ఇష్టమైన ఒక విషయం చెప్పనా మీరు మీ పాపములు క్షమించబడలేదు అనే విషయము ఇదిగో మీరు గుర్తెరగాలని వాడు ఎప్పుడూ ప్రణాళిక ఉంటాడు అందుకని నాలాంటి వారితో మీతో ఎప్పుడు చెప్పిస్తుంటాడు ఏమని మీరింకా పాపులే మీరు ఇంకా పాపములోనే ఉన్నారు ఆయన మీ పాపము బట్టి శిక్షిస్తాడు ఏమండి ఇక్కడ శిక్ష వచ్చే అవకాశం లేదు ఎందుకని శిక్ష యావత్తు కళ్ళవరకొండపైన యేసు పూర్తిగా అనుభవించేసాడు కాబట్టి నీ పాపములు పూర్తిగా క్షమించబడ్డాయి కాబట్టి మొదటి పేతు పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం పేతు మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం ఏలి అనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు నాతో చెప్పండి నన్ను దేవుని వద్దకు తెచ్చుటకు దేవుని ఏసు యొక్క గోలేని తెలుసా నిన్ను దేవుని వద్దకు ఏసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు సింపుల్ ఆన్సర్ నిన్ను దేవుని ఎదుకు తీసుకువెళ్ళటానికి ఏమండి రక్షణ అంటే అర్థం చెప్పనా రెండో కొన్ని రాష్ట్రపత్రిక ఐదు పంతొమ్మిది ప్రకారము దేవునితో సమాధానపరచబట్టం రోమ ఐదు ఒకట్లు అంటాడు ఈ కృపయందు మనకు ప్రవేశము గలది అంటాడు యు గాడ్ యాక్సిస్ ఇంట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎట్లా ఏసును బట్టి అని సింపుల్ ఆన్సర్ చెప్పొచ్చు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన గోల్ దేవుని యొద్కు తేవడమైనప్పుడు ఆ గోల్లు ఖచ్చితంగా నెరవే నెరవేర్చబడుతుంది ఎందుకని యోహాను పంతొమ్మిది అన్నాడు సమాప్తమైంది అన్నాడు నేను కొరకైతే వచ్చానో అది ముగించేశాను ఏసు కొరకు వచ్చావు మిమ్మలను దేవుని యొద్కు తేవడానికి ముగించేసావా ముగించేసానయ్యా ఎక్కడ ముగించేసావు కల్వరి కొండ పైన నేను ముగించేసా ఇప్పుడు మీరు అందరు ఎక్కడున్నారు ఎవరైతే నన్ను విశ్వసించారో విశ్వాసం ద్వారా ఏం జరిగింది నా మరణ మరణములు పాలి భాగస్థులయ్యారు నా సమాధిలో పాలి భాగస్థులయ్యారు నా పునరుద్ధరణములు మీరు కూడా పాలి భాగస్థలయ్యారు నాతో పాటు మరణించారు నాతో పాటు సమాధి చేయబడ్డారు నాతో పాటు మీరు అయ్యారు నా రి దాని రిజల్టెంట్ అయ్యా మీరు ఇప్పుడు దేవునితో సమాధానపరచబడ్డారు సింపుల్గా చెప్పనా మనము దేవుని యొద్ద ఉన్నాము మనం దేవుని దేవుని యొద్ధకు వెళ్ళటానికి ప్రయత్నం చేయట్లా ఆల్రెడీ దేవుని యొద్దే ఉన్నాం అది చెప్తున్నాడు మూడు పద్దెనిమిదిలో ఎలాగనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతులు కొరకు ఏసి ఎప్పుడు చనిపోయాడు తెలుసా ఏముండోయ్ ఏసు ఎప్పుడు చనిపోయాడు తెలుసా మనం అనీతి మంత్రులుగా ఉన్నప్పుడు చనిపోయాడు మనం ఏమనుకుంటామంటే ఏసు నేను నీ దగ్గరికి వస్తాను ఎప్పుడంటే నేను నీతి మంత్రుడు అయ్యాక అన్నాడు నీకు నీవుగా నీకు నీవుగానే నీతి అవగలిగితే అవ్వగలిగితే ఏసు ఈ లోకానికి రావాల్సిన అవసరత ఉండేది కాదు నీకు నీవుగానే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు పాటించగలిగిన వాడువైతే యేసు ధర్మశాస్త్రముకు సమాప్త అయ్యే అవకా అయి ఉండేవాడు కాదు ఆయన సిలువలో మరణించేవాడు కాదు నువ్వు ఏది సాధించలేకపోతున్నావో ఏ దేని దేని దగ్గరికి ఎక్కడికి రావాలని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విఫలమైపోతున్నావో క్రీస్తు నిన్ను అక్కడికి తీసుకువెళ్ళడానికి ఎక్కడికి దేవుని వద్దకు తీసుకువెళ్ళడానికి యేసు తను తను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చి నీ పక్షమున ధర్మశాస్త్రమంతటినీ నెరవేర్చి నీ పక్షమున కల్లవరికొండ పైన పాపములన్నిటినీ భరించి నిన్ను ఆయన దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళాడు ఆయన గోల్ నేను దేవుని యొద్దకు తేవడానికి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అంటే ఆల్రెడీ దేవుని యొద్దే ఉన్నావు నిజం చెప్పనా ఆయన నీ లోపలే నివసిస్తున్నాడు అన్నాడు మొదటి కొరింది మూడు పదహారులు అంటాడు మీ 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 దేహము దేవునికి ఆలయము అన్నాడు మొదటి కొరింది ఆరు పదిహేడు మీ ఆత్మలో పరిశుద్ధ నివసిస్తున్నాడు అన్నాడు దేవుడు ఏమండి మిమ్మల్ని దేవుని ఎదుగు తీసుకువెళ్ళాలని దేవుని కోరికే కోరికే గుడ్ న్యూస్ చెప్పనా ఏసు కోరిక మిమ్మల్ని దేవుని దగ్గర తీసుకువెళ్ళాలని అయితే జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడే మీ లోపల నివసిస్తున్నాడు సరే మొదటి పేతు రాసిన పత్రిక మూడు పద్దెనిమిది ఏలైనగా మనల్ని దేవుని ఎదుగు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడేను ఎన్నిసార్లు ఎన్నిసార్లు అండి ఒక్కసారి అంటే అతను తెలుసా పాత నిబంధనలో ప్రధాన యాజకుడు సంవత్సరమునికొకసారి కొత్త నిబంధనలు మన ప్రధాన యాజకుడైన యేసు ఒక్కసారే అర్పించబడ్డాడు ఆయన సంవత్సరముకు ఒకసారి కాబట్టి పాపములు పూర్తిగా క్షమించ బడలేదు ఈయన కొండ పైన ఒక్కసారే కాబట్టి నీ పాప క్షమాపణ ఒక్కసారే జరిగింది అని చెప్తున్నాం సువార్త ఏంటో చెప్పన నీ పాపములు క్షమించబడ్డాయి ఏంటండి సత్య సువార్త ఆల్ యువర్ సిన్స్ వర్ ఫర్ గివెన్ మీ పాపములు క్షమించ బడుతున్నాయి కాదు బడతాయి కాదు ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు కాదు నువ్వు ఎవరినో క్షమిస్తే అప్పుడు ఆయన క్షమిస్తాడు కాదు ఏసుని విశ్వసించిన రోజున నీ పాపములు క్షమించబడ్డాయి ఐ మీన్ నువ్వు ఇప్పుడు ఎవరో తెలుసా పరిశుద్ధుడు నీ పాపములు ఆయన రేపు క్షమిస్తాడు కాదు నీ పాపములు ఆల్రెడీ ఏసు క్షమించేశాడు నీ నాలుగైదు వచ్చినాలను నేను మీకు చూపిస్తా మీ పాపములు క్షమించ బడ్డాయి అని చెప్పడానికి కొన్ని వచ్చిన కొలసి పత్రిక రెండవ అధ్యాయము చూస్తున్నారా కొలసి పత్రిక రెండవ అధ్యాయం నాలుగు వచ్చినాం దేవుడు వ్రాత పూర్వకమైన ఆగ్లం వలన మన మీద రుణముగాను మనకి విరోధంగా ఉండిన పత్రములను మేకలతో సిలువకు కొట్టి దాని మీద చే వ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాదము అన్నిటినీ ఎన్నిటినీ ఏముండవు ఎన్నిటినీ అన్నిటిని నిన్న అపరాధములను ఈరోజు అపరాధములను అపరాధములన్నిటినీ రేపు చేయబోతున్నా చేస్తారా చేస్తారు అపరాధములన్నిటిని ఏం చేస్తారంట క్షమించి క్షమిస్తాడు కాదు ప్రోగ్రెసివ్గా క్షమించబడతది కాదు నువ్వు ఒప్పుకుంటే క్షమిస్తావు కాదు క్షమిస్తాడు కాదు మీ అపరాధములు క్షమించేశాడు ఆల్రెడీ ఆయన చూడండి మొదటి రెండో పత్రిక రెండో మొదటి హోన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వచ్చిన ఫస్ట్ జాన్ టు ట్వెల్వ్ చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి బడినవి కనుక మీకు రాయిచున్నాను మీ పాపములు క్షమించ బడినవి క్షమించ బడతాయి కాదు క్షమిస్తాడు కాదు ఆల్రెడీ మీ అపరాధములను మీ పాపములు బడినవి ఫినిష్ ఎట్లా అండి అట్లయితే గుడ్ న్యూస్ కదండి నువ్వేదో చేస్తే క్షమిస్తాడన్నప్పుడు బ్యాడ్ న్యూస్ అప్పుడు క్షమాపణ నేను చేసిన పనిపైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు క్షమాపణ దీనిపైన ఆరా ఆధారపడి ఉంది క్షమించబడినవి అన్నాడు ఎట్లా క్షమించబడ్డాయి ఏసు కల్వరకొండ పైన మరణించిన దానిని బట్టి నీ అపరాధములు నీ పాపములు క్షమించబడ్డాయి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచ్చినాం ఒకరిని ఎడల ఒకడు దయగలిగి కరుణ హృదయులై క్రీస్తు నందు నా చెప్పండి క్రీస్తు నందు ఓకే దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారం క్షమిస్తున్న కాదు క్షమిస్తాడు కాదు క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి ఎబ్రి పత్రిక పదో అధ్యాయము పదిహేడో వచ్చిన వారి పాపములు వారి అక్రమమును ఇక ఎన్నటికీ జ్ఞాపకమునొక్కు చేసుకొననని ప్రభువు సెలవిస్తున్నాడు ఏమండి ఈ బైబుల్ ఎన్నోసార్లు రిపీటెడ్గా చెప్తు చెప్తున్న సత్యం ఏం తెలుసా మీ అపరాధములను క్షమించబడ్డాయి ఆయన మీ అపరాధములన్నిటిని క్షమించేశాడు అంతేనా నిన్నటి అపరాధం క్షమించబడ్డాయి ఈరోజు అపరాధము క్షమించబడ్డాయి రేపటి అపరాధములు కూడా క్షమించబడ్డాయి గుడ్ న్యూస్ అయితే ఒక ప్రశ్న అడుగుతారు మీరు ఏమంటే ఇది కొంచెం భయంకరంగా ఉంది ప్రమాదంగా ఉంది ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే మనం మాట్లాడుకున్నది ఎట్లా ఎట్లా ఉందంటే పాపము చేయడానికి లైసెన్స్గా కండి అంతేగా రేపటి పాపములు కూడా క్షమించబడ్డాయి అని నాకు తెలిస్తే మరి ఎక్కువగా పాపం చేస్తాను కదా ఆల్రెడీ క్షమించేశాడు అనే విషయము నాకు అర్థమైపోతే పాప క్షమాపణ సంపూర్ణ క్షమాపణ ప్రమాదంగా ఉంది కదండి అంటారు మీరు నాకు తెలుసు అంతకుముందు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించక మునుపు పాపం మీ పైన ప్రభుత్వం చేసింది యేసుని విశ్వసించిన తర్వాత మీరే పాపము పైన ప్రభుత్వం చేస్తున్నారు ఇది పౌలు అంటాడు అంతకుముందు మీ ఛాయిస్లో ఏమి లేదు చేయొచ్చా చేయకూడదు అనే ప్రాబ్లం అనే అనే క్వశ్చన్ లేదు పాపం చెప్పినట్లే చేయాలి ఎందుకంటే మీరు పాపము నొక్కు దాసులు ఇప్పుడైతే మీకు చాయిస్ వచ్చింది ఎందుకు తెలిసి ఇప్పుడు మీరు నీతికి దాసులు అన్నారు అంతకుముందు పాపము చెప్పినట్లుగా మీరు జీవించవలసి వచ్చేది ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పాపము మీ మాట వింటది అంతకుముందు పాపం చేతుల్లో మీరు ఉన్నారు ఇప్పుడు మీ చేతుల్లో పాపం ఉంది అంతకుముందు మీ కంట్రోల్ మీరు పాపం కంట్రోల్లో ఉన్నారు ఇప్పుడైతే మీ కంట్రోల్లోకి వచ్చేసింది పాపం అంటే కూడా చాయిస్ మీరు చేయాలి అనుకుంటే చేస్తారు చేయకూడదు అనుకుంటే చేయకుండా ఉండగలరు అప్పుడు అంతకుముందు లేదు సరే సంపూర్ణంగా నా పాప క్షమాపణ వచ్చింది అనే విషయం మీకు తెలిస్తే ప్రమాదం ఏంటి తెలుసా యవనస్తులకి ఎక్కువ ప్రమాదం అని అంటారు ఆ మాటకు వస్తే అందరికీ ప్రమాదమే ఏం తెలుసా అమ్మో అలా అయితే రేపు నుంచి ఎక్కువ పాపం చేసేస్తానుగా బికాస్ ఎట్లాగో నా పాపములు క్షమించబడ్డాయి కదా ఎలాగో నా ప్రాధములన్నింటినీ క్షమించేశాడు కదా అప్పుడు సంపూర్ణ పాప క్షమాపణ ప్రమాదమా అది నాకు హాని కలిగించేదా ఎప్పుడైతే యేసు నీ అపరాధములన్నింటినీ క్షమించేశాడనే విషయం నీకు అర్థమవుద్దో నీలో వచ్చే మూడు మార్పులు చెప్తా